एटीवी प्रेक्षक नमस्कार त्रिबुल सिटिजन सोप शुभमस्तु कार्यक्रम की स्वागत शुभमस्तु कार्यक्रम में ग्रहफल अंश में ग्रहाल स्थितगत वाट शुभाशुभ फल परशी अलागे रोज 12 रोज वर की ये संख्य कल वस्ताई रंगु प्राधान्यता ये देवतल पूजी एट देवतास्तुत पठी मुख्य 12 रोज वर चप्टा कार्यक्रम परशी मुझे नीट पंचांग विवरा श्री जयनाम संवत्सरम माघमासम उत्तरायणम शिष्य ऋतु माघ बहुल द्वादशि दीन्ने तिल द्वादशि अंटाम आध्यात्मिक कार्यक्रम ग्रहाल द्वारा एर्पड़े प्रतिकूलतनु तग्गिस्तायि वारं इंदु वारं लेदा सोमवारं वस्त्रदान अन्नदान अलागे गोसेव उत्तम फलितालनु कलिगिस्तुंदि चंद्रुडि द्वारा एर्पड़े रुग्मतल्नि पोगोडुतुंदि नक्षत्रं पूर्वाषाढ नक्षत्रं पूर्वाषाढ नक्षत्रंलो पुट्टे वारिकि स्वल्प दोषं स्वल्प शांति तप्पनिसरी अलगे पूर्वाषाढ़ नक्षत्र पुटे वार शुक्र महादेश तो प्रारंभम प्रस्तम शुक्रुड़ या स्थित कुंभक्षेत्र स्थिति प्रतिकूलता कल अवकाश होबी ये दोष निवृत्ति की वस्त्रदान अन्नदान अलगे एकादश पूर्वक रुद्राभिषेक बहकारी 12 राशि वारे शुभाशुभ फलता परशी मुझे मेषराशि ఈ రోజు మేష రాశి వారిని పరిశీలించినట్లయితే శారీరక శ్రమ అధికంగా ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో ఏకాగ్రత కొనసాగించగలుగుతారు వ్యాపార ప్రతిబంధకాలను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు లభిస్తాయి నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని సడలించుకోగలుగుతారు వ్యాపార ప్రయోజనాలకు చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలకు చేసేటువంటి ప్రయత్నాలు చిరు సమస్యలు ఎదురైనప్పటికీ తిరిగి సమాధానాలు పరిష్కారాలు పొందగలుగుతారు ఆరోగ్య విషయంలో చిరు ప్రతికూలత కొనసాగుతుంది ఖర్చులు కూడా పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు ఈ రోజు మేదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది అనుకూల దైవం దక్షిణామూర్తి ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తి స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితులు దూరమవుతాయి శ్రమ తగ్గుతుంది ఆర్థిక ప్రయత్నాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వైషమ్యాలు తొలగిపోతే చెప్పటటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు విద్యాపరమైనటువంటి ఏకాగ్రత పెరుగుతుంది స్థిరాస్తి విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది సోదర ప్రేమ లభిస్తుంది వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో చెప్పటటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి నూతన ఒప్పందాల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది ప్రాధాన్యతని కూడా సంతరించుకోగలుగుతారు ఆరోగ్యం పదిన ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది అనుకూల దైవం ఆంజనేయ స్వామి ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది తద్వారా విజయాలు చేతికందుతాయి నూతన వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి స్థిరమైనటువంటి నిర్ణయాలకు ప్రయత్నించగలుగుతారు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి బాధ్యతాయుతమైనటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి నూతన కార్యక్రమాలను చకచకా ప్రారంభించగలుగుతారు స్త్రీలు శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది ఆరోగ్యం పదిలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది అనుకూల దైవం ఈశ్వరుడు ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక రుగ్మతలు ప్రబలమవుతాయి చెప్పటటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ తగ్గుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకుడు నిర్ణయాలు పనికిరావు ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి పొరపాట్లు దొరికినటువంటి సంఘటనలు ఉద్యోగపరంగా చోటు చేసుకుంటాయి నూతన కార్యక్రమాల విషయంలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి గృహ విషయాలు సామాన్యం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి ఈ రోజు ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పొరపాట్లు దూరమవుతాయి చెప్పటటువంటి కార్యక్రమాలపై శ్రద్ధ పెరుగుతుంది వాహన కొనుగోలు వంటివి ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు సింహ రాశి వారిని పరిశీలించినట్లయితే పిల్లల ద్వారా ఆనందం లభిస్తుంది ఆలోచన సంపత్తి పెరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు కలిసి వస్తాయి వ్యాపార లావాదేవీలు విదేశపరంగా ఆర్థిక లాభాలు తెచ్చిపెడతాయి నూతన కార్యక్రమాలను
ప్రారంభించగలుగుతారు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. నాణ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా ఆనందం లభిస్తాయి. గృహ విషయాల అనుకూలం, ప్రయాణాలు సుఖవంతం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. సాహస నిర్ణయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్టయితే విజయ పరంపర వ్యాపారపరంగా కొనసాగుతుంది. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఆలోచన సంపత్తి కలిగి ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టేటువంటి కార్యక్రమాలపై స్వతంత్ర నిర్ణయాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. వ్యాపార బలం పెరుగుతుంది. నూతన కార్యక్రమాల్ని చకచకా పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితులు ఏర్పడతాయి. నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాల్ని కలిగిస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. నూతన నిర్ణయాల ద్వారా సమస్యలు ఎదురయ్యేటువంటి పరిణామాలు విస్మయాల్ని కలిగిస్తాయి. కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి. బలమైనటువంటి మిత్రుల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్తలు వహించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాల్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశివారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే ఆనందకర వాతావరణం ఆర్థికంగా చోటు చేసుకుంటుంది. అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో ఏర్పడినటువంటి క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కూడా పొందగలుగుతారు. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు కొనసాగుతాయి. నూతన ఆస్తి కొనుగోలు వంటివి ఆనందాన్ని కలిగిస్తాయి. వాహన విషయాల్లో ఏర్పడినటువంటి సంకోచాలు సమస్యలు దూరమవుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. గృహ విషయాలు అనుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఏలినాటి ద్వారా ఏర్పడేటువంటి ఆటంకాలను దూరం చేసుకోగలుగుతారు. విదేశీ వ్యాపార ఒప్పందాలు ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈ రోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు ఊరట కలిగిస్తాయి. నూతన వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. వ్యాపార నష్టాన్ని భర్తీ చేసుకునేటువంటి అవకాశాలు కొంతవరకు ఊరట కలిగిస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో దూకు నిర్ణయాలు పనికిరావు. ఆచితూచి తీసుకున్నటువంటి నిర్ణయాల ద్వారా మాత్రమే విషయాలు సిద్ధిస్తాయి. బాధ్యతలు బాగా పెరుగుతాయి. శ్రమ అధికంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా వివేకవంతమైన నిర్ణయాలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈ రోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. మెరుగైనటువంటి పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. నూతన కార్యక్రమాల్లో విలువైనటువంటి సమాచారాన్ని పొందగలుగుతారు. అసహనం తొలగిపోతుంది. ధైర్యం పెరుగుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రాధాన్యత పెరుగుతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు. గృహ విషయాల్లో అనుకూలత ఏర్పడుతుంది. నూతన వస్తు కొనుగోళ్లు తద్వారా ఆనందం లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతత పెంచుతుంది. ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి విక్రయాలు ఈ రోజు మీకు లాభిస్తాయి.
ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో సంకట పరిస్థితులు కొనసాగుతాయి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా ఎదురవుతాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలి వృత్తిలో అభివృద్ధికి చెప్పేటటువంటి కార్యక్రమాల్లో ఆటంకాలను చవి చూస్తారు ఆర్థిక వ్యవహారాల్లో మొదట ప్రతికూలత తర్వాత అనుకూలత ఏర్పడతాయి కుటుంబ సఖ్యత లోపించేటువంటి సంఘటనలు లేకపోలేదు గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వెంటనే పొందలేకపోతారు ఆరోగ్య ప్రతికూలత కొనసాగుతుంది ఖర్చులు పెరుగుతాయి ఈ రోజు మీ అదృష్ట సంకేతం ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలను కలిగిస్తుంది అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి ఈ రోజు ఈ రాశి వారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు విద్యా ప్రయత్నాలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు మీన రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్యంలో మంచి మార్పులు చేకూరుతాయి ప్రతికూలత తగ్గుతుంది నూతన బాధ్యతలు పెరిగినప్పటికీ సక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగుతుంది వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది ఉద్యోగ వ్యవహారాల్లో ఆదాయాన్ని పెంపొందింపచేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి కుటుంబ సఖ్యత కొనసాగుతుంది వ్యాపార దక్షత కలిగి ఉంటారు ప్రయోజనాలను కలిగించేటువంటి ప్రయాణాలు తద్వారా విజయాలు చేకూరుతాయి ఆరోగ్యం పదిలం ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతని పెంచుతుంది ఆహ్లాద పరిస్థితుల్ని ఆహ్వానిస్తుంది అనుకూల దైవం ఈశ్వరుడు ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన విజయాలు సాధించగలుగుతారు ఆర్థిక వ్యవహారాలు లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు మాఘబహుళ ద్వాదశి సోమవారం ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి ఈ సోమవారం నాడు చేసేటువంటి ఈశ్వరాభిషేకం సకల గ్రహదోషాలని తొలగిస్తుంది వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధిని కలిగిస్తుంది ముఖ్యంగా ఏలినాటిని ద్వారా ఇతర గ్రహాల ద్వారా ఏర్పడేటువంటి ఈతి బాధలు తొలగిపోతాయి ఇప్పుడు ఆరోగ్యం ఆయుర్వేద మనసంలో అనారోగ్య సమస్యలకు ఆయుర్వేద పరిష్కార మార్గాలు తెలుసుకుంటారు నమస్కారం ఈనాటి శుభమస్తు కార్యక్రమంలో ఆరోగ్యం ఆయుర్వేదం శీర్షికన ఛాతీలో మంట సమస్యను తగ్గించుకోవడానికి ఆయుర్వేదంలో ఉండే పరిష్కార మార్గాల గురించి తెలుసుకుందాం ఈ ఛాతీలో మంట అనేటువంటిది చాలా చాలా మందికి అనుభవంలో ఉండేటువంటి అంశం ఏదో ఒక సమయంలో ఈ ఛాతీలో మంటగా అనిపించడం ఆ మంట రాగానే ఇదేమైనా గుండెలో నొప్పి అని చూపి భయపడ్డాం అన్నటువంటిది కూడా జరుగుతూ ఉంటుంది ఇలా ఛాతీలో మంట రావడానికి కారణం ఏంటంటే మనకి జీర్ణాశయంలో అంటే స్టమక్ అంటాం కదా ఈ జీర్ణాశయంలో ఉండేటువంటి ఆహార పదార్థాలు కానీ అక్కడ విడుదలైనటువంటి కొన్ని ఆమ్లాలు కానీ కొన్నిసార్లు వెనక్కి తన్నినట్టుగా పైకి వస్తూ ఉంటాయి మామూలుగా మనం తిన్నటువంటి ఆహారం ఈసోఫేగస్ అంటే ఆహార నాళ నుంచి కిందకి వెళ్ళి జీర్ణాశయంలోకి వెళ్ళిపోవాలి ఆ వెళ్ళినంత ఏంటంటే ఒక వన్ వే ట్రాఫిక్ లాగా ఒక పక్క నుంచే వెళ్ళాలి కొన్ని సమస్యలు అవి ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ లోపలికి వెళ్ళినటువంటిది మళ్ళీ తిరిగి వెనక్కి వస్తూ ఉంటుంది అలా ఆహార పదార్థాలు కానీ అక్కడ ఉండేటువంటి ఆమ్లాలు కానీ వెనక్కి వచ్చినప్పుడు ఈ ఛాతీలో మంట సమస్య కనిపిస్తూ ఉంటుంది ఇలా రావడానికి ఉన్నటువంటి కారణాల్లో కొన్ని మానసిక కారణాలు అంటే మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఇటువంటి సమస్య వస్తూ ఉంటుంది అలాగే మరొక సమస్య అంటే హయాటస్ హెర్నియా అంట అంటే మన ఊపిరితిత్తులకి తర్వాత పొట్టకి మధ్యలో ఒక పొర ఉంటుంది అంటే మనం ఊపిరి తీసుకునేందుకు సహాయపడేటువంటి పొర ఆ పొరలో వచ్చేటువంటి ఒక సమస్య హయాటిస్ హెర్నియా అని అటువంటి సమస్య ఉన్న వాళ్ళలో ఇలాగా లోపల కడుపులోంచి వచ్చేటువంటి ద్రవాలు కానీ లేకపోతే ఈ ఆహార పదార్థం కానీ పైకి తన్నడం అనేటువంటి చాలా ఎక్కువగా ఉంటుంది వాళ్ళకి ఈ ఛాతీలో మంట చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది ఇటువంటి సమస్య ఉన్నప్పుడు దీన్ని తగ్గించుకోవడానికి కొన్ని ఆయుర్వేద మూలికలు బాగా తోడ్పడతాయి అందులో ఒక 3 మూలికలతోటి ఒక ఔషధాన్ని తయారు చేద్దాం మొట్టమొదటిది కరక్కాయ ఈ కరక్కాయలు కడుపులో కొంచెం వాయువులు అది ఎక్కువగా ఉండి ఛాతీలో మంట సమస్య వస్తున్నట్టయితే కనుక ఆ వాయువులు తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి అలాగే కొంచెం ఆమ్లాలు ఎక్కువగా విడుదలవుతుంటే ఆమ్లాల విడుదల తగ్గించడానికి కూడా కరక్కాయలు సహాయపడతాయి కరక్కాయలు మెత్తటి చూర్ణంలాగా చేసేసుకుని ఈ చూర్ణాన్ని ఒక 25 గ్రాముల పరిమాణంలో తీసుకోండి దీంతో పాటుగా మనకు కావాల్సినటువంటిది ఎష్టి మధు ఈ ఎష్టి మధుని అతి మధురం అని కూడా అంటూ ఉంటారు ఎష్టి మధుకి కడుపులో ఉండేటువంటి ఆమ్లాల విడుదలని అదుపులో పెట్టే గుణం బాగా ఉంటుంది ఎప్పుడైతే ఆమ్లాలు అదుపులో ఉంటాయో ఈ ఛాతీలో మంట రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది ఆ ఎష్టి మధుని కూడా చూర్ణంలాగా చేసి దీన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి ఇంకా మూడోది ఆఖరిది ఏంటంటే ఉసిరి చూర్ణం ఉసిరికాయ కూడా అంటే ఇది పుల్లగా ఉన్నా కూడా దీనిలో ఒక ప్రత్యేక గుణం ఉంటుంది ఇది చలవ చేసేటువంటి మూలిక అనమాట అందువల్ల కడుపులో ఉండేటువంటి ఆమ్లాల ఉత్పత్తిని అదుపులో ఉంచడానికి ఉసిరి చాలా బాగా ఉపయోగపడుతుంది ఎండబెట్టిన ఉసిరికాయల చూర్ణాన్ని తీసుకుని దాన్ని కూడా 25 గ్రాములే తీసుకోండి
ఇప్పుడు ఈ మూడు చూర్ణాలు అంటే ఎష్టి మధు కరక్కాయలు ఉసిరికాయలు ఈ మూడింటి చూర్ణాల మిశ్రమాన్ని ఒక సీసాలో పోసి ఉంచుకొని ఈ మిశ్రమాన్ని ఎలా వాడుకోవాలంటే సుమారుగా ఒక అర చెంచాడు పరిమాణంలో తీసుకొని దానిలో కొంచెం నేతిని కలిపి తిని తీసుకోవాలన్నమాట అలా పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి రెండు పూట్ల నేతితో కలిపినటువంటి ఔషధాన్ని తీసుకుంటూ ఉన్నట్టయితే ఈ ఛాతీలో మంట సమస్యని తేలిగ్గా తగ్గించుకోవచ్చు ఛాతీలో మంట సమస్యను తగ్గించుకోవడానికి మరొక ఆయుర్వేద పరిష్కారం గురించి ఈ కార్యక్రమంలోనే తర్వాత తెలుసుకుందాం ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాస్వరధమారోఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం సూర్యనారాయణమూర్తి అనుగ్రహంగా సుగ్రీవ జననం జరిగింది కాబట్టే రామాయణంలో రాముడికి శాంతి కల్పించగలిగిన వాడు ఒకడు నిలబడ్డాడు మహాభారతంలో అసలు సూర్యనారాయణమూర్తి అనుగ్రహం వల్ల కర్ణుడు జన్మించాడు కాబట్టే కౌరవులందరూ చచ్చిపోయారు కర్ణుడు లేడనుకోండి కురుక్షేత్ర యుద్ధం జరుగుతుందా అంటే చెప్పడం కష్టం ఎందుచేతనో తెలుసా అదొక ఆశ్చర్యకరమైనటువంటి విశేషం అసలు మహాతల్లి ఆమె కుంతిభోజిని యొక్క సొంత కూతురు కాదు దత్తపుత్రికి ఆడపిల్లని దత్తత తీసుకున్నాడు బిడ్డలు లేరే ఎంత ఓర్పు కలిగిన తల్లి అంటే నిజంగా అంత చిన్నపిల్ల అంతఃపురంలో ఉంటే దుర్వాసో మహర్షి వస్తే పెద్దవాళ్ళెవరూ కూడా ఆయనని సేవించడానికి భయపడి ఈ చిన్నపిల్ల కుంతిదేవిని పంపించారమ్మా నువ్వెళ్ళి ఆయన సేవ చేయి నీకు ఓర్పున్నదానివని ఎంత సేవ చేసిందంటే దుర్వాసో మహర్షి పొంగిపోయాడు పొంగిపోయి అడగకుండా వరమిచ్చాడు నీకు ఉపది అంటే కర్ణజననం మహాభారతంలో కొన్ని పర్వాల్లో కొద్ది మార్పులతో ఉంటుంది నేను ఆది పర్వంలోంచి చెప్తున్నాను ఆవిడ చేసిన సేవకి ప్రసన్నుడైనటువంటి దుర్వాసో మహర్షి ఆ కుంతిదేవిని దగ్గరికి పిలిచాడు పిలిచి అమ్మా నీకు నేను వరమిస్తున్నాను నువ్వు ఏ దేవతాస్వరూపాన్నైనా సరే పిలిచి వరం అడిగితే నీకు ఆ వరం కటాక్షిస్తారు అటువంటి మంత్రాన్ని ఉపదేశం చేస్తున్నానని అడగకుండా ఉపదేశం చేశాడు పిల్ల చిన్నది దుర్వాసో మహర్షి వెళ్ళిపోయారు ఒకరోజు ఆవిడ నదీ తీరంలో ఉంది బాలభానుణ్ణి చూసింది భాస్కరుడు ఉదయిస్తున్నాడు ఆ బాలభానుడి యొక్క బింబం కాంతులతో ఎర్రగా ఎంత అందంగా ఉందో చూసిన పిల్ల మరులుకొంది అప్పా ఎంత అందంగా ఉన్నాడో ఇంత తేజోవంతుడైన కొడుకుంటే అలాంటి కొడుకుంటే అంటే ఆయనే ఇవ్వాలి దుర్వాసో మహర్షి మంత్రం ఇచ్చారు కదూ ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంది తర్వాత ఏమొస్తుంది ఆలోచించలేదు ఎందుకని ఆలోచించగలిగినంత పరిణితి లేదు ఆ వయస్సులో ఆలోచించక చటుక్కన నమస్కారం చేసి మంత్రజపం చేసి పిలిచింది ఆయన ఏ హృదయంతో పిలిచిందో ఆ హృదయంతోటే వచ్చాడు అందుకే మహానుభావుడు మహాభారతాన్ని అంధీకరిస్తూ ఓ మాట అన్నారు ఆవిడ రెండు చేతులు ఇలా ముడిచి నిలబడి నమస్కరిస్తే గగనంబున నుండి వచ్చే కమలమిత్రుడు ఎలా అంటే ఆయన యొక్క తేజో ఉగ్రత్వాన్ని ఉపసంహారం చేసేసి తరుణజ్యుతితో అన్నారంటే ఎర్రటి కాంతితో చూడగానే అబ్బా అనిపించేటంతటి ప్రసన్నమూర్తిగా నడిచొచ్చాడు సూర్యుడు వచ్చి నువ్వు ఏ కోరికతో పిలిచావో నాకు తెలుసు కుమారుడు కావాలని అడిగావు కాబట్టి నీకు అనుగ్రహిస్తానన్నాడు అప్పుడు ఆవిడికి భయం వేసింది ఆవిడంది నేను కన్యని తల్లిదండ్రుల యొక్క ప్రాపున ఉండవలసిన దాన్ని కన్యాగర్భం వచ్చి పిల్లవాడు పుడితే రేపు పొద్దున్న లోకం నింద చేస్తుంది నన్ను నేనేం చెప్పుకుంటాను లోకానికి అందుకుని వద్దు వెళ్ళిపో దేవతలకో ధర్మం ఉంటుంది ధర్మం అన్నది అందరికీ ఉంటుంది ఆయన అన్నాడు దేవతలు ఒకసారి ప్రసన్నులై వస్తే కోరిక తీర్చకుండా వెళ్ళకూడదు కాబట్టి నేను నీ కోరిక తీర్చవలసిందే నీ భయం ఏమిటి నీ కన్యాత్వం చెడుతుందని రెండు కన్యగా ఉండగా గర్భం ధరిస్తే లోకానికి తెలిసి నింద చేస్తారని అసలు నీ కన్యాత్వానికి భంగం రాదు నువ్వు గర్భం ధరించి బిడ్డని కనక్కర్లా సద్యగర్భంలో నీకు కుమారుణ్ణి ఇస్తున్నానని ఇచ్చి వెళ్ళిపోయాడు ఆ సూర్య తేజస్సుతోటే సహజ కవచ కుండలాలతో సూర్యబింబంలా ప్రకాశిస్తున్నటువంటి కొడుకు పుట్టాడు ఎత్తుకుంది చేతిలోకి మాతృత్వం పొంగుకొచ్చింది ఇంత గొప్ప కొడుకు సమస్త క్షత్రియ మండలాన్ని శాసించగలిగిన వాడు
బిడ్డని ఇంటికి తీసుకెళ్తే తన జీవితం ప్రమాదంలోకి ఎడుతుంది. వదిలేయాలంటే అమ్మతనం అడ్డొచ్చి ఏం చేయాలని బెంగబెట్టుకుంది. ఎవరు బిడ్డనిచ్చాడో ఆ సూర్యుడే మంజూషను వదిలిపెట్టాడు. ఓ పెట్టె కొట్టుకొచ్చింది నదిలో, అందులో పడుకోబెట్టి మనసు రాయి చేసుకుని మూత పెట్టి వదిలేసింది. అది వెళ్ళి రాధాదేవికి దొరికి సూతుడి కొడుకుగా పెరిగాడు. ఈ పెరిగిన కర్ణుడు పుట్టుకతో అపారమైనటువంటి బలవీర్యములున్నవాడు. కాబట్టి ఇప్పుడు ఆయన మనసులో ఏ కోరిక ఉంటుంది? ఆ కాలమునందు ఆయనతో పోల్చదగిన వాడెవరో వాడికన్నా గొప్పవాడిని నిరూపించుకోవాలని ఉంటుంది, సహజం కదా. ఆయనతో సమానుడు అర్జునుడు. అర్జునుడి కన్నా నేను గొప్పవాణ్ణి అని చెప్పుకోవాలని కోరిక. ఆనాటి వ్యవస్థలో ఆయనకు ఆ అవకాశం కలగలేదు. కుమార అస్త్రాభ్యాసమునందు నువ్వు ఎవరి కుమారుడవు అని అడిగితే నేను క్షత్రియుడను అని చెప్పలేకపోయాడు. అందుచేత దుర్యోధనుడికి ఒక కోరిక ఉంది, అర్జునుణ్ణి కొట్టగలిగిన విలుకాడు కావాలి. ఎందుకని తన దగ్గర భీష్మద్రోణాదులున్నా ఆయనకి నమ్మకం లేదు తన పక్షాన ఉంటారని, ధర్మపక్షం అన్నట్టు వెళ్ళిపోతారని అనుమానం. తనని నమ్మి తన కోసం ప్రాణం పెట్టేటటువంటి అర్జునుడితో సమానమైన ప్రతిద్వంద్వి విలుకాడు కావాలి. ఆయన ఏం చేశాడు? వెంటనే కర్ణుడికి అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు. కర్ణుడు సామాన్యుడు కాడు, అపారమైన తేజోమూర్తి. ఎంత తేజోమూర్తి అంటే ఒకప్పుడు కర్ణుణ్ణి తక్కువ చేసి అర్జునుడు మాట్లాడితే కృష్ణుడు ఇలా వేలు చూపించి చెప్పాడు, ఏమనుకుంటున్నావో నీతో సమానుడు లేదా నీకన్నా అధికుడు, కర్ణుడు నీకన్నా తక్కువ వాడు కాడు. కర్ణుడు పడిపోయాడంటే ఒకటే కారణం, ఎన్ని శక్తులున్నా ఎంత సమర్థత ఉన్నా శిబి వంటి మహాపురుషుల వంటి దానగుణం ఉన్నవాడైనా గొప్ప ప్రభుభక్తి కలిగిన వాడైనా ఆ ప్రభుభక్తి దుర్యోధనుడు లాంటి దుర్మార్గుడి వైపు గడిపోయింది. అందుకే అతను సంతోషించాలని చేసేవాడు అన్ని పనులు. దుర్మార్గుల్ని ఆశ్రయించడం ఎంత ప్రమాదమో అటువంటి వారి పట్ల స్వామి భక్తి ఉన్నా ప్రమాదానికి ఎడుతుంది. హనుమ స్వామి భక్తి రామచంద్రమూర్తి పక్కకెళ్ళింది. భవిష్యత్ బ్రహ్మగా అవుతున్నారు, చిరంజీవి అయ్యారు. కర్ణుడు దుర్యోధనుడి వైపు తిరిగాడు. ఆయన స్వామి భక్తి దుర్యోధనుడి వైపుకి వెళ్లడంతో కురుక్షేత్ర సంగ్రామం జరిగింది. ఎందుకంటే దుర్యోధనుడికి ఒక ప్రాపు దొరికింది, అర్జునుణ్ణి కొట్టేవాడు నా దగ్గర ఉన్నాడు, ఈ నమ్మకమే కురుక్షేత్రం జరిగేట్టు చేసింది. ఇంతటి దానగుణం కలిగిన వాడైనా ఏమి తక్కువ వాడండి, శాపాలున్నాయి, పడిపోయాడు నిజమే, కానీ ఒకనకొకప్పుడు నువ్వు సాక్షాత్తు కుంతీదేవి యొక్క పెద్ద కుమారుడివి, నీకే పట్టాభిషేకం జరుగుతుంది అన్నా కూడా అక్కర్లేదు, నన్ను నమ్ముకున్నాడు, నాకు అంగరాజ్య పట్టాభిషేకం చేశాడు, నేనున్నానని యుద్ధానికి బయలుదేరుతున్నాడు, అటువంటి దుర్యోధనుడి యొక్క విశ్వాసాన్ని వమ్ము చెయ్యను అని కుంతిదేవి వచ్చి శిబిరంలో ప్రార్థన చేస్తే, అమ్మా నీకెప్పుడూ 5 కొడుకులుంటారు, ధర్మరాజుని కాని భీముణ్ణి కాని నకులుణ్ణి కాని సహదేవుణ్ణి కాని దొరికినా చెనకన, వాళ్ళ 4 5వ వాడు నేను అర్జునుడు, అర్జునుణ్ణి మాత్రం మొదలను. ఎందుకో తెలుసా అమ్మా, నేనున్నానని నమ్మకం పెట్టుకునమ్మా, దుర్యోధనుడు యుద్ధానికి వస్తున్నాడు, ఆ అర్జునుణ్ణి తెగటార్చకపోతే నేను స్వామి ద్రోహం చేసిన వాడిని అవుతాను. అది దుర్యోధనుడి పట్ల వెళ్ళిపోయింది ఆ భక్తి. అది నిజంగా ఇంకొక వైపుకెడితే కర్ణుడు ఏమై ఉండేవాడు. అందుకే కర్ణుడు లేని భారతం లేదు, కర్ణుడు లేకపోతే కురుక్షేత్రం లేదు, కర్ణుడు లేకపోతే అసలు అధర్మాన్నంతటినీ కట్టకట్టి కాల్చడం తేలిక కాదు. కర్ణుడు ఉన్నాడని వచ్చాడు దుర్యోధనుడు యుద్ధానికి, కానీ ధర్మం నిలబడాలి, అధర్మం పడిపోవాలి కదూ. అందుకే శాపాలన్నీ వెళ్ళి మీద పడ్డాయి, మీద పడ్డాయి కాబట్టి ఎంత యుద్ధం చేసినా ఆఖరికి రథచక్రం భూమిలో దిగిపోతే పైకెత్తుతుంటే అర్జునుడు బాణం వేయడానికి సిద్ధపడుతుంటే ఎన్నో ధర్మాలు చెప్పాడు. చెప్తే కృష్ణుడు అన్నాడు, బోధించడానికి పనికొచ్చిన ధర్మం ఆచరించడానికి పనికిరాలేదు అర్జున, ఇన్ని తెలుసున్నవాడివి ఎప్పుడైనా ఆచరించావా, ఏ కారణానికి నిష్కారణంగా పాండవుల్ని బాధపెట్టావు, నీ ప్రభువు సంతోషపెడితే చాలని అనరాని మాటలు అన్నావు. ఆఖరికి దుర్యోధనుడు తొడకొట్టి ద్రౌపదీదేవిని తొడ మీద కూర్చునేటట్టుగా చేసిన వాడివి నువ్వే, కూర్చొమ్మని మాట్లాడేటట్టు సైగ చేయడానికి కారకొడవు నువ్వే. కాబట్టి అర్జున ధర్మం చెప్పడం కాదు ఆచరించని వాడు ఉపేక్షించక వేసే బాణం అన్నాడు. తల తెగిపోయింది మధ్యాహ్నం వేళ కింద పడిపోయింది. సూర్యనారాయణమూర్తి అంతటి వాడు ఆకాశంలోంచి చూసి బాధపడ్డాడు, తండ్రి సూర్యుడే వచ్చి నువ్వు నా కొడుకువిరా, ఇంద్రుడు బ్రాహ్మణ రూపంలో వస్తున్నాడు రా, సహజ కవచ కుండలాలు అడుగుతాడు రా, ఇవ్వకురా అంటే ఇంద్రుడే కావచ్చు బ్రాహ్మణ రూపంలో వచ్చి చెయ్యి చాపితే నాన్నగారు ఇచ్చేస్తాను.
దానమంటే దానమే, అది రజోగుణంతో ఇంకోట పక్కన పెట్టండి. దానం ఇస్తానని వ్రతం, ఇచ్చేస్తాను నాన్నగారు అన్నాడు. పోనీ కనీసం శక్తి అస్త్రాన్ని పుచ్చుకోరా అన్నాడు. కోసి ఇచ్చేశాడు సహజ కవచకుండలాల్ని. అంతటి మహితాత్ముడు పక్కన నిలబడ్డాడు కనుకనే ఎంత దుష్ట చతుష్టయంలో వాడు కానివ్వండి, ఆయన తేజస్సు సామాన్యమైంది కాదు. ఉన్నాడు కాబట్టి దుర్యోధనుడు నమ్మాడు, అర్జునుడు పడిపోతాడు. నమ్మాడు కాబట్టి కురుక్షేత్రానికి వచ్చాడు, వచ్చాడు కాబట్టి కౌరవసేనలన్నీ పడిపోయాయి కాబట్టి అధర్మం నశించి ధర్మం నిలబడింది. అందుకు కాదు ధర్మక్షేత్రే కురుక్షేత్రే మొదలు పెడతాం భగవద్గీత, అది ధర్మక్షేత్రం, అక్కడ పడిపోవాలి అధర్మం అంతా. కట్టకట్టుకు రావడానికి కారణం కర్ణుడు, కర్ణుడు లేనినాడు వీళ్ళందరూ కలిసి రారు. కాబట్టి సూర్యపుత్రుడైనటువంటి కర్ణుడు ఉన్నాడు కాబట్టే మహాభారతంలో అధర్మం అంతా పడిపోయింది. రామాయణంలో సూర్యపుత్రుడైన సుగ్రీవుడు ఉన్నాడు కాబట్టే రామచంద్రమూర్తికి ప్రాపు దొరికింది కథ బాహ్యంలో చూస్తే. లోపల విశేషాలు ఏమైనా చెప్పండి, పైకి నరుడి యొక్క కథగా రాముడికి ప్రాపు సుగ్రీవుడి దగ్గర నుంచి దొరికింది అంతే. వానర సైన్యం ఆయన నుండే లభించింది కాబట్టి మంచి మిత్రుడు లభించాడు. ఇవి అంత కష్టంలో ఉన్నవాడికి ఉపశాంతి కారకములే అంతవరకు. కాబట్టి సూర్యనారాయణమూర్తి యొక్క అనుగ్రహం రామాయణంలోనూ మహాభారతంలోనూ కూడా ఆయన అంశలలో వచ్చిన వారు ఉన్నారు కాబట్టే ధర్మం నిలబడింది, అధర్మం మడిసిపోయింది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. అస్య శ్రీ రుద్రస్య ప్రశ్నస్య అఘోర ఋషి అనుష్టుప్ ఛందః సంకర్షణమూర్తిస్వరూపో యోసావాదిత్యః పరమపురుషః స్వయేష రుద్రో దేవత. ఛాతీలో మంట సమస్యను తగ్గించుకోవడానికి మరొక ఆయుర్వేద పరిష్కార మార్గం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఛాతీలో మంట సమస్య ఉన్నవాళ్ళు ఆహారం విషయంలోనూ విహారం విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు ఏదో కేవలం ఔషధం వాడుకుంటే సరిపోతుంది అనుకోకూడదు. ఆహారంలో పుల్లగా ఉండేటువంటి ఆహార పదార్థాలను తగ్గించేసుకోవాలి. అలాగే మసాలాలు అవి వేసినటువంటి కూరలు, ఈ గ్రేవీ అంటే ముద్దలన్నీ చేర్చి అంటే తేలికగా అరగనటువంటి ఆహార పదార్థాలు చేస్తూ ఉంటారు కదా, అటువంటి కూరలు కూడా మానేసేయాలి. అవి మానేసి తేలికగా అరిగేటువంటి కాయగూరలు ఆకుకూరలు ఎక్కువ నూనె వేయకుండా వండుకుని తింటూ ఉండాలి. అప్పుడు తేలికగా అరిగిపోయి ఈ ఛాతీలో మంట సమస్య రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఆహారం తినేటప్పుడు నెమ్మదిగా బాగా నవిలి తినాలి. అలా నవిలి తిన్నప్పుడు చక్కగా లాలాజలం బాగా ఊరి ఆ లాలాజలం వల్ల కడుపులో మంట అది లేకుండా ఈ ఛాతీలో మంట లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆహారం తిన్న తర్వాత కనీసం ఒక 3 గంటల పాటు పడుకోకుండా నిటారుగా కూర్చొని ఉండాలి. ఆ విధంగా చేయడం వల్ల కూడా ఛాతీలో మంట రాకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది. ఈ సూత్రాలను పాటిస్తూ మరొక చిన్న ఆయుర్వేద పరిష్కార మార్గం ద్వారా కూడా ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. ఈ పరిష్కార మార్గం కోసం మనకు కావాల్సినటువంటిది ఏంటంటే పచ్చి అరటికాయలు. అరటికాయలకి కడుపులో ఉండేటువంటి ఆమ్లాల ఉత్పత్తిని అదుపులో చేసే గుణం చాలా బాగా ఉంటుంది. మనకి ఆహార పదార్థంగాను ఉపయోగపడుతుంది, తేలికగాను దొరుకుతుంది కనుక ఈ ఔషధాన్ని మనం తేలికగా వాడుకునేందుకు అవకాశం ఉంటుంది. అరటికాయను తీసుకొచ్చి దాన్ని ఎండబెట్టేసేయాలి. బాగా ఎండిపోయిన తర్వాత దాన్ని పొడిలాగా అంటే చూర్ణంలాగా చేసుకోవాలి. అలా చూర్ణంలాగా చేసుకున్నటువంటి దాన్ని మనం 1 వారం 10 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఈ చూర్ణాన్ని 1 సీసాలో పోసుంచుకోండి. దీన్ని ఏం చేయాలంటే సుమారుగా 1 పెద్ద చెంచాడు పరిమాణంలో ఈ చూర్ణాన్ని తీసుకుని దాంట్లో కొంచెం పటిక బెల్లాన్ని కలపాలి. పటిక బెల్లం కూడా ఆమ్లాల ఉత్పత్తిని అదుపులో పెట్టడానికి బాగా తోడ్పడుతుంది. ఇందులో ఉండేటువంటి తీయదనం వల్ల కడుపులో మంట తగ్గేందుకు కూడా అవకాశం ఉంటుంది. అంటే కడుపులో మంట తగ్గడం ఎందుకు చెప్తున్నానంటే ఆమ్లాలు ఉత్పత్తి అయితేనే కడుపులో మంట కానీ ఛాతీలో మంట కానీ వస్తుంది. ఆ సమస్య తగ్గడానికి కూడా పటిక బెల్లం ఉపయోగపడుతుంది. 1 చెంచాడు ఈ అరటికాయ చూర్ణానికి 1/2 చెంచా పరిమాణంలో ఈ పటిక బెల్లం చూర్ణాన్ని కూడా కలిపేసి రెండింటి మిశ్రమాన్ని ఉదయము సాయంత్రము భోంచేసిన 10 నిమిషాల తర్వాత తీసుకుంటున్నట్టయితే ఈ ఛాతీలో మంట సమస్యను తగ్గించుకోవచ్చు. మరికొన్ని అనారోగ్య సమస్యలు వాటికి ఉండేటువంటి ఆయుర్వేద పరిష్కారాల గురించి రేపటి శుభమస్తులో తెలుసుకుందాం. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన జపం చేసే సమయంలో స్ఫటికమాలతో జపం చేసినట్లయితే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. పరమేశ్వరుడు శుద్ధ స్ఫటిక స్వరూపుడు, అందుకే మహాన్యాసంలో శుద్ధ స్ఫటిక సంకాశం అంటూ పరమేశ్వరుడిని ప్రార్థిస్తాం.
పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పొందటం ద్వారా ఐశ్వర్యాభివృద్ధిని పెంపొందింపజేసుకోవటానికి మానసిక ప్రశాంతతను పొందటానికి ప్రతి ఒక్కరూ కూడా స్ఫటికమాలతో జపం చేయాలి. గంగాజలంలాగా నిర్మలంగా ప్రకాశిస్తున్నటువంటి 108 లేదా 54 స్ఫటికాలను ఒక మాలలాగా తయారు చేసి ఆ మాలతో జపం చేయటం ద్వారా లేదా ఆ మాలను ధారణ చేయటం ద్వారా పరమేశ్వరుడి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది ఉద్యోగ వ్యాపారాలలో చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. గురుగ్రహానికి అధిష్టాన దేవత పరమేశ్వరుడు. అందువల్ల పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైన స్ఫటికమాలతో మనం జపం చేసినట్లయితే జ్యోతిష శాస్త్రరీత్యా జాతక చక్రంలో ఉన్న గురుగ్రహ దోషాలన్నీ నివారించబడతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు కీర్తి ప్రతిష్టలను పెంపొందింపజేసుకోవటానికి, సంతానం లేని వారికి సంతాన సిద్ధికి, దాంపత్యంలో విభేదాభిప్రాయాలను తొలగింపజేసుకోవటానికి స్ఫటికమాలతో చేసే జపం ఎంతగానో సహకరిస్తుంది. అదేవిధంగా పరమేశ్వరుడు చంద్రమౌళి కనుక, చంద్రుడిని శిరస్సును ధరించాడు కనుక పరమేశ్వరుడికి ప్రీతిపాత్రమైనటువంటి స్ఫటికమాలతో జపం చేసినట్లయితే జాతక చక్రంలో ఉన్న చంద్రగ్రహ దోషాలను నివారింపజేసుకుని చంద్రుడి యొక్క అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందవచ్చు. మానసిక అశాంతిని తొలగింపజేసుకుని మానసిక ప్రశాంతతను పెంపొందింపజేసుకోవటానికి స్ఫటికమాలతో చేసే జపం, స్ఫటికమాల ధారణ ఎంతగానో సహకరిస్తుంది. కుటుంబ సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలు ఎక్కువగా ఉన్న తరుణంలో కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాభిప్రాయాలను తొలగింపజేసి చక్కటి అనుకూల వాతావరణం ఏర్పాటు చేసుకోవటానికి కూడా స్ఫటికమాలతో చేసే జపం ఎంతగానో సహకరిస్తుంది. అలాగే శరీరంలో ఉన్నటువంటి అధిక వేడిని నియంత్రణలో ఉంచుకోవటానికి, అదేవిధంగా అధిక రక్తపోటును నివారింపజేసుకోవటానికి, భావోద్వేగాలను నియంత్రణలో ఉంచటానికి కూడా స్ఫటికమాలతో చేసే జపం ఎంతగానో సహకరిస్తుంది. స్త్రీలు సైతం స్ఫటికమాలతో జపం చేసుకోవచ్చు. స్త్రీలు కనుక స్ఫటికమాలతో జపం చేసినట్లయితే గృహంలో సభ్యులందరూ కూడా శాంతి సౌఖ్యాలతో విరాజిల్లుతూ ఉంటారు. అలాగే మానసిక అశాంతిని తొలగింపజేసుకోవటానికి కూడా స్త్రీలకు స్ఫటికమాల ఎంతగానో సహకరిస్తుంది. మొట్టమొదటిసారిగా స్ఫటికమాలతో జపం చేయాలని భావించిన తరుణంలో లేదా స్ఫటికమాల ధారణ చేసే తరుణంలో ఏదైనా సోమవారం నాడు పరమేశ్వర ఆలయంలో పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకొని ఆ పూజలో స్ఫటికమాలను ఉంచి ఆ తర్వాత దాన్ని ధారణ చేసిన, ఆ స్ఫటికమాలతో జపం చేసిన చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలా వీలు కాని పక్షంలో గృహంలో అయినా సరే స్ఫటికలింగం ఉన్నట్లయితే ఆ స్ఫటికలింగానికి సోమవారం నాడు అభిషేకం చేయించుకొని ఆ అభిషేకంలో స్ఫటికమాలను ఉంచి ఆ తర్వాత ధారణ చేసినట్లయితే లేదా ఆ స్ఫటికమాలతో జపం చేసినట్లయితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందవచ్చు. జపానికి స్ఫటికమాలను ఉపయోగిస్తున్న తరుణంలో మొట్టమొదటిసారిగా ఆ స్ఫటికమాలతో జ్వాలాయ నమః జ్వలలింగాయ నమః, ఆత్మాయ నమః ఆత్మలింగాయ నమః, పరమాయ నమః పరమలింగాయ నమః అనే మంత్రాన్ని 11 జపించి ఆ తర్వాత ప్రతిరోజు కూడా స్ఫటికమాలతో పంచాక్షరి మంత్రాన్ని జపం చేసుకున్నట్లయితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా చక్కటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. పరమేశ్వరుడు ఆత్మస్వరూపంగా శుద్ధ స్ఫటికంగా విరాజిల్లుతూ ఉంటాడు కాబట్టి ఆత్మజ్ఞానాన్ని పొందటానికి, మానసిక ప్రశాంతతను పొందటానికి, మోక్షం వైపు అడుగులు వేయటానికి కూడా స్ఫటికమాలతో చేసే జపం ఎంతగానో సహకరిస్తుంది. స్ఫటికమాలతో జపం చేసిన తర్వాత ఆ స్ఫటికమాల మీద కొద్దిగా జలాన్ని సంప్రోక్షణ చేసి, అంటే జలాన్ని చల్లి ఆ తర్వాత స్ఫటికమాలను పరమేశ్వరుల వారి యొక్క చిత్రపటానికి అలంకరించాలి. అనుదినము కూడా స్ఫటికమాలతో జపం చేసేటప్పుడు ఈ విధంగా జలాన్ని సంప్రోక్షణ చేసి స్ఫటికమాలతో పంచాక్షరి మంత్ర జపం చేసి పరమేశ్వరుడి యొక్క చిత్రపటానికి అలంకరించినట్లయితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ద్వారా సర్వ కార్యాలలో జయాన్ని పొందటానికి ఆస్కారం ఎంతగానో ఉంది. అయితే జపానికి ఉపయోగించే మాలను, ధారణకు ఉపయోగించే మాలను వేరువేరుగా ఉంచుకోవాలి. ధారణకు ఉపయోగించిన మాలను ఎట్టి పరిస్థితులలో జపానికి ఉపయోగించరాదు. అందువల్ల సదాశివుడి యొక్క అనుగ్రహం ద్వారా కుటుంబంలో సభ్యుల మధ్య విభేదాభిప్రాయాలను తొలగింపజేయటానికి, మానసిక ప్రశాంతతను పొందటానికి, ఆరోగ్యపరంగా తలనొప్పి, నరాల బలహీనత ఇటువంటి సమస్యలను నివారింపజేసుకోవటానికి, రక్తపోటును నియంత్రణలో ఉంచటానికి, అధికమైన భావోద్రేగాలను అదుపులో ఉంచుకోవటానికి స్ఫటికమాలతో చేసే జపం ఎంతగానో సహకరిస్తుంది. ఇంకా పూజ చేసే సమయంలో ఎటువంటి జపమాలికలను ఉపయోగించాలో, ఏ జపమాలికతో జపం చేస్తే ఎటువంటి సత్ఫలితాలు కలుగుతాయో వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం.
రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన మహాశివరాత్రి పర్వదినం నాడు పరమేశ్వరుని ఏ విధంగా అర్చన చేయాలో పరిశీలిద్దాం। ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం। ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సూప్ శుభమస్తు కార్యక్రమంలో నక్షత్ర యోగము అదృష్ట సిద్ధి ఈ అంశంలో మూలా నక్షత్రం మొదటి పాదంలో జన్మించిన వారి స్వభావం ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం। మూలా నక్షత్రం అనగానే మహాసరస్వతి ఉద్భవించినటువంటి గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించే నక్షత్రం। ఇది ధనుస్సు రాశిలో ఉన్నది। కేతువు దశానాథుడిగా ఉన్నారు, రాశ్యాధిపతి గురువు। ప్రధానంగా వేదాలకు సంబంధించినటువంటి అంశంలో సరస్వతి కటాక్షం జ్ఞాన రూపంలో భాసిల్లుతూ ఉంటుంది। అందుకనే ఈ నక్షత్రానికి దశానాథుడు కేతువైనాడు। కేతు అంటే జ్ఞానాధిపతి। పుణ్యాన్ని ధర్మాన్ని జ్ఞానాన్ని అర్థం చేసుకోవడంలో కేతు యొక్క ప్రభావం చాలా ఉంటుంది। మొదటి పాదాన్ని పరిశీలిస్తే మూలా నక్షత్రస్య మూలా నక్షత్ర ప్రథమ పాదస్య కుజః ధర్మవాన్ తేజస్వి ధనధాన్య వృద్ధిమాన్ సంగ్రామ విజయః। ప్రధానంగా తేజస్వి జ్ఞానంతో కూడినటువంటి తేజస్సు ఉంటుంది, ముఖంలో వర్చస్సు ఉంటుంది। అలాగే ధర్మవాన్ ధార్మికమైనటువంటి భావజాలం కలిగి ఉంటారు। ధనధాన్య వృద్ధిమాన్ ధనము ధాన్యము వృద్ధి పొందేటటువంటి శక్తి ప్రథమ పాదంలో జన్మించడం ద్వారాగా రాశ్యాధిపతి అయినటువంటి గురువు కటాక్షం వల్ల లభిస్తుంది। మూలా నక్షత్రంలో జన్మించిన వారికి పరిశోధన అంశాలు బాగా సహకరిస్తాయి। అలాగే విద్యలో సూక్ష్మం తెలుస్తుంది, వేదము వేదాంతము తర్కము వేదాంత జ్ఞానము వేదాంత జ్ఞానము అందరికీ లభించడం దుర్లభం। ఎందుకని అంటే ఆ వేదముల యొక్క సారం ఆ వేదాంతంలో ఉంటుంది, పరమాత్మ యొక్క తత్వం దాంట్లో ఉంటుంది। ఇది మొదటి పాదంలో కుజుడు అధిపతిగా ఉండటం చేత ఇది లభిస్తుంది। అలాగే సంగ్రామ విజయ అరిషడ్ వర్గములని జయించగలిగినటువంటి విజయము వీరికి లభిస్తుంది। దయాపరహ రాజపూజ్య దయ కలిగిన వారే ఉంటారు, రాజపూజ్యత కూడా లభిస్తుంది। ఆత్మవిశ్వాసం ఎక్కువ, సహజ జ్ఞానము భవిష్యత్తుని సూచించేటటువంటి శక్తి, దూరదృష్టి విషయములలో సున్నితమైనటువంటి ప్రజ్ఞ పాఠవాలు కలిగి ఉంటారు। ఏ రంగంలో ఉన్నా మంచి జరుగుతుంది। సుఖేన యుక్తో ధనవాహనాఢ్యో హింస్రో బలాఢ్య స్థిర కర్మకర్త ప్రతాపిత రాతిజనో మనుష్యో మూలే కృతి స్యాత్ జననం ప్రసన్నః। సుఖేన యుక్తో ధనవాహనాఢ్యః జ్ఞానము తెలియటం ద్వారాగా పాదాధిపతి గురువు అవటం వల్ల నక్షత్రాధిపతి నిరుతి అవటం వల్ల దశానాథుడు కేతు ఉండటం వల్ల రాశ్యాధిపతి గురువు అవటం చేత పరిపూర్ణమైన దైవబలం ఉంటుంది। మొదటి పాదంలో జన్మించిన వారికి మొదటి పాదం మేషం అవుతుంది కనుక మేషాధిపతి అయినటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అంటే ఇక్కడ కుజుడు గ్రహాలలో కుజుడికి అధిష్టాన దైవం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి। కుజ ఆరాధన చేసిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి నమస్కారం చేసిన, మంగళవారం నాడు శుభ కార్యక్రమాలకై సంకల్పం చేసిన, ఎర్రని వస్త్రములు ధరించిన, మూలా నక్షత్రం ప్రథమ పాదంలో జన్మించిన వారికి అదృష్టం పరిపూర్ణంగా సంభవిస్తుంది, సిద్ధిస్తుంది, చైతన్యవంతులై ఉంటారు। ఎప్పుడైతే మొదటి పాదం మేషరాశిలోకి వస్తుందో చురుకుతనము ధైర్యము చైతన్యము ఆ కుజ లక్షణాలన్నీ ఈ పాదంలో కనపడతాయి। అలాగే నక్షత్ర స్వభావం సాక్షాత్తు మహాసరస్వతి నక్షత్రం కాబట్టి సహజ విజ్ఞానంతో వీరు జన్మిస్తారు, అనేక విషయముల యందు పట్టు సాధిస్తారు, ఉన్నతమైన జీవనాన్ని కొనసాగిస్తారు। రేపటి శుభమస్త కార్యక్రమంలో మహాశివరాత్రి సందర్భంగా 27 నక్షత్రాల వారు మహాదేవుణ్ణి మహాశివుణ్ణి ఏ విధంగా ఆరాధించాలి ఎలా అర్చించాలో తెలుసుకుందాం। ఇప్పుడు ఆరోగ్యము యోగ అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకై ఉపకరించే కొన్ని యోగాసనాలని పరిశీలన చేద్దాం। కాళ్ళలో నరాలు ఊపడం అనే సమస్య నివారణకు
పద్మభుజంగాసనం ఉపయోగపడుతుంది. కాళ్ళ నరాలలో రక్త సరఫరాలు అవరోధం ఏర్పడడం వల్ల లేదా గాలితిత్తులు ఏర్పడడం వల్ల కాళ్ళ నరాలు ఉబ్బుతాయి. ఇలా నరాలు ఉబ్బడం అనేది స్పష్టంగా పైకి కనిపిస్తుంది. నిద్రలేమి వల్ల ఎక్కువసేపు నిలబడి ఉండటం వల్ల రోజులో ఎక్కువసేపు నిల్చొని వృత్తి ఉద్యోగ వ్యాపారాలు నిర్వహించే వారికి కాళ్ళలో నరాలు ఉబ్బుతాయి. ఈ నరాల ఉబ్బుదల తగ్గించుకోవటానికి పద్మభుజంగాసనం ఉపయుక్తమవుతుంది. పడగెత్తిన పాము ఆకారంలో ఉండటం వల్ల ఈ ఆసనానికి భుజంగాసనం అనే పేరు వచ్చింది. పద్మాసనం వేసి చేతులు ముందుకు ఆంచాలి. ఈ స్థితిలో తల వెనక్కి వాల్చాలి. మోకాళ్లపై చేతులపై బరువు ఉండాలి. తల ఎత్తి పైకి చూడాలి. ఈ ఆసనాన్ని నిత్యం సాధన చేయటం వల్ల కాళ్లలో బలహీనంగా ఉన్న నరాలు బలోపేతమవుతాయి. రక్త సరఫరాల్లో ఏర్పడే అడ్డంకులు తొలగుతాయి. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్సు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. మానవ జీవితంలో వాస్తు శాస్త్రం మనిషి జీవితానికి చుక్కానిలా కూడా పనిచేస్తూ ఉంటుంది. వాస్తు సరిగా లేనటువంటి చోట అనేక అనర్థాలకు గురయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాస్తులో సరైనటువంటి అవగాహన తత్వాన్ని నేర్చుకొని తమ గృహంలోని వాస్తు దోషాల్ని సవరించుకోవాలి. అలా సవరించుకోవటానికి సహకరించేటువంటి విశిష్టవంతమైనటువంటి పూజాది కార్యక్రమాలు నిష్ణాతులైనటువంటి పండితుల నుంచి తెలుసుకొని ఆచరించినట్లయితే సత్ఫలితాన్ని కూడా పొందవచ్చు. సహజసిద్ధంగా గృహ ప్రారంభ సమయంలో శంకుస్థాపన విషయం దగ్గర నుంచి గృహం అంతా కూడా నిర్మాణం జరిగిపోయిన తరువాత గృహప్రవేశ సందర్భం వరకు, ఆ తరువాత కూడాను పూజాది కార్యక్రమాలు నిర్వహించేటువంటి సాంప్రదాయం వాస్తులో తప్పనిసరిగా ఆచరించవలసినదే. శంకుస్థాపన చేసేటప్పుడు కూడాను ఈశాన్య మూలనే శంకుస్థాపనాది కార్యక్రమాలు ఆ స్థలంలో చేయాలి. ఆ శంకుస్థాపన జరిగేటువంటి విశేషాంశకమైనటువంటి తత్వచింతన రీత్యా భూసూక్త పారాయణ అనేటువంటిది బ్రాహ్మణోత్తముల చేత కనుక నిర్వహింపబడినట్లయితే ఆ భూసూక్త ప్రభావతత్వరీత్యా ఆ గృహం శాంతియుత సహజీవన అదృష్టకరమైనటువంటి ప్రభావాలతో విరాజిల్లుతుంది. శంకుస్థాపన చేసేటప్పుడు కూడాను 10 మంది పెద్దలను పిలిచి వారి ఆశీస్సులు పొందుతూ దక్షిణ తాంబూలాదులు ఇచ్చేటువంటి సాంప్రదాయం మరిచిపోకండి. గత జన్మలో చేసినటువంటి దాన ఫలితమే ఈ జన్మలో మీకు గృహయోగంగా సిద్ధిస్తోంది అనే విషయాన్ని మరువకండి. ఇది చాలా చక్కటి ఆచరణీయ యోగ్యమైనటువంటి విశేషాంశం. గోవు అనగానే సకల ముక్కోటి దేవతా స్వరూపంగా మనకు సాక్షాత్కరింపజేసేటువంటి అమృతతత్వం కాబట్టి మీ ఇంటి చుట్టూతా గోవును ప్రదక్షిణంగా తిప్పినా చాలు, గృహప్రవేశ సందర్భంలో చాలా విశేషవంతమైనటువంటి ప్రభావం ఆ ఇంటిపై ప్రసరింపబడుతుంది. అలాగే గృహప్రవేశం జరిగిన తరువాత ఆది మధ్యాంతర్వర్తి నారాయణ స్వరూపుడైనటువంటి సత్యనారాయణ వ్రతం, అనేక మందికి భోజనాదులు ఏర్పాటు చేయటం తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి ప్రక్రియ. మీరు ఒక గృహాన్ని కట్టేటప్పుడు ఆ గృహానికి వలసినటువంటి సామాగ్రి విషయంలోనే కాకుండా ఆ ద్వారబంధాల విషయంలో కూడాను తప్పనిసరిగా వాస్తు సూత్రాల్ని పాటించాలి. ఎప్పుడూ కూడాను
మూడు ముఖద్వారాలు మూడు కిటికీలు ఉన్నటువంటి ఇంటిలోకి వెళ్ళకూడదు. సరి సంఖ్యతో నిర్మాణం చేసేటువంటి విధి విధానం వాస్తుశాస్త్రంలో ముఖ్యంగా చెప్పారు. ఇంటి సింహద్వారం రెండు వైపులా కూడాను రెండు కిటికీలు ఉండి తీరవలే. అలా గనక ఉన్నట్లయితే సర్వ శుభకరమైనటువంటి సంతానంలో అభివృద్ధి కలిగి తీరుతుంది. అంతేకాకుండా ఈ ద్వారబంధాల్ని అమర్చేటువంటి విధి విధానంలో కూడాను సరైనటువంటి ముహూర్త బలం చూసి ద్వారబంధాలు పెట్టేటువంటి విధి విధానంతో పాటుగా కొబ్బరికాయ అనేటువంటిది తప్పనిసరిగా ద్వారబంధం పెట్టినప్పుడు కొట్టి తీరాలి. గృహప్రవేశంలో కొడతాం కదండి అంటే కుదరదు. గృహ నిర్మాణం చేసేటప్పుడు కూడా తప్పనిసరిగా కొబ్బరికాయ కొట్టాలి, హారతి కర్పూరం వెలిగించాలి. ద్వారబంధాలు పెట్టేటప్పుడు కూడా ఆ పని చేయవలే. తప్పనిసరిగా ద్వారబంధం విషయంలో ఆ యొక్క ఎత్తుల విషయంలో కూడా వాస్తుశాస్త్రాన్ని పాటించాలి. 9 అడుగుల ఎత్తు 4.5 అడుగుల వెడల్పు గల ఇళ్లలో నివసించడం చాలా శ్రేయోదాయకం. అంటే ద్వారబంధాలు అంతకన్నా తక్కువగా కనుక ఉన్నట్లయితే కొద్దిగా ఇబ్బందులకి గురి కావటానికి ఆస్కారం ఉంటుంది. ఇంటి యజమాని ఎప్పుడూ కూడాను సింహద్వారం నుంచి లోపలికి ప్రవేశించేటప్పుడు తల వంచి రాకూడదు. అక్కడ గడప తగులుతుందేమో అని చెప్పి వంగి లోపలికి గనక వస్తే ఎప్పుడు జీవితం మామూలుగానే ఉంటుంది. సింహద్వారం పట్టి గృహ యజమాని యొక్క యోగవంతమైన జీవితాన్ని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. రేపు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా ప్రతి గృహంలోనూ వాస్తుశాస్త్రరీత్యా మహాశివరాత్రి పర్వదినాన్ని ఏ రీతిన గనక ఆచరించినట్లయితే సత్ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం. ఇప్పుడు ఆరోగ్యం యోగ అనే శీర్షికన అనారోగ్య సమస్యల నివారణకు ఉపకరించే కొన్ని యోగాసనాలు ఏమిటో చూద్దాం. కాళ్లలో నరాలు ఉబ్బడం అనే సమస్య నివారణకు శీర్ష స్పర్శ పాదాసనం కూడా ఉపయోగపడుతుంది. కాళ్లలో నరాలు అధిక రక్తంతో నిండి చర్మంపై ఉబ్బెత్తుగా కనిపిస్తాయి. ఒక్కోసారి ఈ నరాల వల్ల కాళ్ల నొప్పులు కూడా ఏర్పడుతుంటాయి. ఈ సమస్య నివారణలో శీర్ష స్పర్శ పాదాసనం మంచి పరిష్కారం చూపుతుంది. నేలపై కూర్చొని రెండు కాళ్లను నిటారుగా పైకి ఎత్తాలి. రెండు చేతులతో కాళ్లని పట్టుకోవాలి. ఈ స్థితిలో కాళ్లకు తలని తాకించి ఉంచాలి. శారీరక బరువు పూర్తిగా ఆసన భాగంపై ఉంచాలి. ఈ ఆసనాన్ని నిత్యం సాధన చేయటం వల్ల కాళ్ల నరాలలో రక్తం గట్టకట్టకుండా రక్త ప్రసరణ జరుగుతుంది.